కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవిమాత ఆలయంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక మండలి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సందర్శించి అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని, కామారెడ్డి జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులకు ఏ కష్టం వచ్చినా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని, కన్యకా పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి తనవంతుగా 1 లక్ష రూపాయలను ఇవ్వనున్నట్లు తెలియజేశారు. టీఆర్ఎస్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని, కేసీఆర్ ఆర్యవైశ్యులకు 4 కార్పొరేషన్ పదవులను ఎమ్మెల్సీలను అందజేయడం జరిగిందని, త్వరలోనే తెలంగాణ వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీని ద్వారా పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. రామాయంపేటలో ఆత్మహత్యలు చేసుకున్న ఆర్యవైశ్యులకు న్యాయం జరిగే విధంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘానికి 3 ఎకరాల భూమి వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఆలయానికి ఆర్థిక సాయం చేసినందుకు కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు యాద నాగేశ్వరరావు, మహేష్ గుప్తా, బాలు గుప్తా, శ్రీకాంత్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, గునీందర్ గుప్తలతో పాటుగా ఆర్యవైశ్య నాయకులు పాల్గొనడం జరిగింది. నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం నుంచి ఇప్పుడు కామారెడ్డి జిల్లా అధ్యక్షుల వారికి, మహేష్ గుప్తా గారికి, మా యాద నాగేశ్వరరావు అన్నకు, బాలుకి వీళ్ళందరికీ ఎక్కడ ఏంటంటే, ఈ సరౌండింగ్లో, కామారెడ్డి సరౌండింగ్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, కామారెడ్డి జిల్లాలో మొత్తం ఏ మండలంలో నుంచి అయినా పేద వయసులు ఎవరు చదువుకోవాలన్నా కానీ ప్రభుత్వం ఎట్లయినా తోడ్పాటు చేస్తుంది. ప్రభుత్వంతో పాటు ఒక స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలనే ఉద్దేశంతో దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో వయసులంతా కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ స్టూడెంట్ అవి ఐఎఫ్ఎస్ పదవులు రావాలి వాళ్లకు, వాళ్ళు గవర్నమెంట్లో కీలక పాత్ర వహించాలనే ఒక సదుద్దేశంతో 1 లక్ష రూపాయలు ఒక స్టూడెంట్కు ఇచ్చే కార్యక్రమాన్ని మేము దాదాపు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పటి వరకు తెలంగాణలో 23 జిల్లాలలో పాత 10 జిల్లాలలో 20 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 21 స్టూడెంట్కు కూడా బాలానగర్లో ఒక స్టూడెంట్కు రెడీగా ఉంది. అది త్వరలోనే 2 రోజులలో కేటీఆర్ గారి చేతుల మీదుగా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకా ఇక్కడ సరౌండింగ్లో మీ మీడియా ద్వారా కూడా ఎవరైనా గరీబ్ స్టూడెంట్స్ ఉంటే కూడా మా వంతు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా తరఫున మేము సపోర్ట్ చేస్తాం. పూర్తి కార్యక్రమాలు కానీ, సీమంతాల కార్యక్రమాలు కానీ, ఎవరైనా గరీబ్ వాళ్ళకు చదువుకోవాలంటే కూడా కామారెడ్డి జిల్లాలో నా వంతు కూడా సహకారం ఉంటుంది. ఈ టెంపుల్కు రెనోవేషన్ కూడా నేను 1 లక్ష రూపాయలు కూడా ఇస్తున్నానని చెప్పేసి, ఎందుకంటే అమ్మవారి టెంపుల్ మా వయసులు అందరు తలా పిడిక వేస్తేనే ఏదైనా కానీ టెంపుల్ బాగుపడుతుంది. ఈరోజు మా ఆది నాయకుడు అనుకోండి, టూరిజం డెవలప్మెంట్ ఐబీఎఫ్ అంతర్జాతీయ నాయకుడు, మిక్కిన నాకు దగ్గర స్నేహితుడు, అన్నిటికన్నా ముఖ్యం స్నేహితుడు కాబట్టి రావడము, తను భాషలో బాగుంది. ఏ సంఘమైనా వైశ్య సంఘం అంత ఒకటి, మాసభన వాసవిలంబ ఐబీఎఫ్ ప్రపంచ అన్ని కలిసి ఒకటే పాటకు నడవాలనే ఆలోచన మాత్రం చాలా గొప్పదని, మనం కొట్లాడుకుంటూ పోతే ఎన్ని సంఘాలు ఉన్నాయని కేసీఆర్ గారు పరిశీలనలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏమి ఇవ్వాలని ఆలోచన ఉంటుంది కాబట్టి అన్ని సంఘాలు ఒక తాటి మీద తీసుకెళ్లే బాధ్యత కూడా మన సినిమా చేయాలని కూడా కోరుతున్నాను నేను. మరి ఈరోజు ఇక్కడ వచ్చినదానికి మా వాసకుల వెంటనే తరపున వైశ్య సంఘం తరపున ధన్యవాదాలు చెప్తూ, మరి మా కామారెడ్డి కూడా మీ వంతు సాయం చేసిన ధన్యవాదాలు చెప్తూ, అలాగే 3 ఎకరాల ల్యాండ్ కూడా మీరు ఇప్పించాలని, మరి కార్పొరేషన్ ఖచ్చితంగా మీ ద్వారా కావాలి, మీ ద్వారానే అయితే కార్పొరేషన్, ఎందుకంటే మీరు స్వచ్ఛంగా ముక్కుసూటి అడిగే మనసు మీరు. ఏంటంటే సినన ఇప్పుడు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వము ప్రతి జిల్లాకు 3 ఎకరాలు 5 ఎకరాలు కేటాయిస్తున్నందున, వారు ఇప్పుడు అత్యున్నతమైన స్థానంలో ఉన్నందున మా కామారెడ్డి పైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి కామారెడ్డి పట్టణ సంఘం కోసం 3 ఎకరాలు మా మాజీ జిల్లా అధ్యక్షుడు అడిగినట్టుగా 3 ఎకరాల భూమిని మా పట్టణ సంఘానికి కేటాయించడానికి కృషి చేయాలని, వారి సేవలు ఇప్పుడు ఏవైతే సీనన్న గారు ఒక సుమారు 4000 మందికి ఎవరైతే బీద వయసులకు అన్ని కులాల ప్రజలకు వారు పుస్తే మట్టలు మరియు వివాహానికి సంబంధించిన వాళ్లకు వస్త్రాలు అవన్నీ అందజేస్తుంటారు. వారి సేవలు మా కామారెడ్డి పట్టణానికి, మా జిల్లాకు కూడా వారి సేవలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, వైశ్య కార్పొరేషన్ ఏదైతే అతి త్వరలో చేయిస్తామని సీనన్న చెప్పడం జరిగిందో, మా పట్టణం తోటి మీకు ఏదైనా అవసరం ఉన్నట్టయితే మా పట్టణం పూర్తి మద్దతు వైశ్య కార్పొరేషన్.